హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనము ఎస్టర్డే వచ్చేసి బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాము కుమార్ సాయి ఇంకా సోహెల్ మధ్యలో జరిగిన వివాదం కానీ ఇంకా అర్యానా సోహెల్ మధ్యలో జరిగింది కానీ సోహెల్ మెహబూబ్ను సేవ్ చేయడం కానీ మాట్లాడుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి సోహెల్ చాలా కంట్రోల్ అవుతున్నాడు కంట్రోల్ అయిన వాడిని మరీ రెచ్చగొడుతున్నారు మనకు బిగ్ బాస్ షోలో సో తన తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే నాగార్జున ప్రామిస్ చేశానని చెప్పేసి తను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి మనకి కుమార్ సాయి వివరణ ఇవ్వబోతుంటాడు ఎక్కడ అంటే డైనింగ్ టేబుల్ దగ్గర సోహెల్కి ఇంకా అరియానకి జరిగిన చిన్న ఇష్యూ పైన వివరణ ఇవ్వబోతుంటే అక్కడ వచ్చేసి సోహెల్ డైవర్ట్ అయిపోతాడు ఎందుకంటే కుమార్ సాయి వేలు ఫింగర్ దించు ఫింగర్ దించు అంటుంటాడు కానీ అక్కడ వచ్చేసి కుమార్ సాయిది మాత్రం పెద్దగా లేదని అనిపించింది ఎందుకంటే అందరి అభిప్రాయం కూడా అదే ఎందుకంటే తను అక్కడ వివరణ ఇవ్వబోతున్నాడు సో సోహెల్ మైండ్ ఫింగర్ పైన డైవర్ట్ అయింది ఫింగర్ చూపించడం కొందరికి తప్పు అనిపించవచ్చు కొందరికి తప్పు అనిపించకపోవచ్చు అందుకనే కుమార్ సాయి నువ్వు దించమన్నగానే నేను దించాలా అని మాట్లాడాడు సో అది కొందరి కొందరి దాన్ని బట్టి ఉంటుంది ఫింగర్ చూపించడం చూపించకపోవడం దాన్ని తప్పు పట్టడం తప్పు పట్టకపోవడం అనేది కొందరి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది సో అక్కడ మాత్రం కుమార్ సాయిది తప్పు తప్పులేదు అని అనిపించింది సోహెల్ కొంచెం అక్కడ ఆలోచించుంటే బాగుండేది బట్ కానీ సోహెల్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు సో ఇందులో తను తప్పు పట్టేదే లేదు ఇంకా వచ్చేసి మనకి మెహబూబ్ మెహబూబ్ని మాత్రం సేవ్ చేయడం జరిగింది ఒక్క ఎందుకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేశాడు సేవ్ చేయాలి కూడా అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా సోహెల్ మహబూబ్ను సేవ్ చేయకపోతే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ చెడిపోయేది ఎందుకంటే తనకు సపోర్టివ్గా ఉన్నది ఎక్కువగా అయితే మనకి అమ్మ రాజశేఖర్ కానీ ఇంకా మెహబూబ్ కానీ సో వాళ్ళిద్దరిని ఇద్దరూ నామినేషన్లో ఉంటే అప్పుడు సోహెల్కి కష్టమయ్యేది సో అమ్మ రాజశేఖర్ లేడు మహబూబ్ ఉన్నాడు కాబట్టి మెహబూబ్ను సేవ్ చేయడం జరిగింది ఇంకా అర్యానా మాత్రం పొగరు అని అది అని అనడం మాత్రం కరెక్ట్గా అనిపించలేదు అదైతే అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే సోహెల్ ఒక క్యాప్టెన్గా ఉండి మెహబూబు ఇంకా అరియానా ఇద్దరు వచ్చి చెప్తున్నారు సో మెహబూబ్ చెప్పిన సేమ్ పాయింటే అరియానా కూడా చెప్తుంది కప్స్ పైన కానీ ప్లేట్స్ పైన కానీ నేమ్స్ రాసుకోవాలని చెప్తుంది సో అదే విషయం రిపీట్ చేస్తుంటే ఆగు అన్నాడు కానీ అదే కోపంగా ఆగు అని మాత్రం అనలేదు సో హరియానా కొంచెము మిస్అండర్స్టాండ్ చేసుకొని అనడం అనేది జరిగింది పొగరు అని పెద్దగా అరుచుకుంటూ వెళ్ళిపోయింది సోహెల్ మాత్రం చాలా కంట్రోల్గా ఉంటున్నాడు చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంటున్నాడు అది హరియానా అని ఎవరు కానీ రెచ్చగొట్టే ప్రయత్నము చేయొద్దు అని నాకు అనిపించింది సో సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఊరుకుంటే అయిపోయేది ఇంకా ఎక్కువ ఎక్కువ అనుకుంటే వెళ్ళడం అయితే కరెక్ట్గా లేదు హర్యానా సోహల్ అయితే చాలా కంట్రోల్ చేసుకున్నాడు ముందు వీక్ ఉన్నదానికి ఇప్పటికీ చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకున్నాడు ఇంకా వచ్చేసి మనకి అఖిల్ కానీ మోనాల్ కానీ అఖిల్ కొంచెం మళ్ళీ అభిజిత్ పైన అదేదో టాస్క్ విషయంలో క్యాప్టెన్సీ టాస్క్లో పక్కపండి వాళ్ళు ఇద్దరిలో వాళ్ళు పైనకి తాకితే అవుట్ అయినట్టే అది నువ్వు చూడలేదు సంచాలగ్గా సరిగ్గా వ్యవహరించలేదు అని అన్నాడు అయితే మరి అఖిల్ ఎలా చూస్తాడు అఖిల్ కూడా వంగే ఉంటాడు కదా అఖిల్ ఎలా చూశాడు అది క్లారిటీ లేదు ఒక రీజన్ లేని విషయంలో అభిజిత్ని నామినేట్ చేయడం జరిగింది నాకు అది కరెక్ట్గా అనిపించలేదు అఖిల్ అభిజిత్ని నామినేట్ చేయడం ఇంకా నోయల్ వచ్చేసి నోయల్ ఏంటో మరి ఇలా శాంతిగా చాలా అంటే చాలా స్లోగా ఉండడం జరుగుతుంది సో దివి అయితే నోయల్ని నామినేట్ చేయడంలో నాకు తప్ప అనిపించలేదు ఎందుకంటే కరెక్ట్గా చెప్పింది నువ్వు బయట ఇన్ని రోజులు ఇంత శాంతిగా ఉంటావా ఇక్కడైతే అసలు నామినేషన్ చేసిన వాళ్ళు హగ్ చేసుకోవడము కాలు మొక్కడము ఇదంతా నాకు ఫేక్గా అనిపిస్తుంది మాస్క్ వేసుకొని ఆడుతున్నట్టుగా అనిపించినట్టుగా దివి తన మాటల్లో వివరించడం జరిగింది అందుకే నోయల్ని నామినేట్ చేసింది ఇది మాత్రం నాకు కరెక్ట్గానే అనిపించింది దివి నామినేట్ చేయడం నోయల్ని ఇంకా వచ్చేసి హారిక హారిక కుమార్ సాయిని సిల్లీ రీజన్తో నామినేషన్ చేసింది తన డబ్బులు పోయాయంట అప్పుడు మనకి హోటల్ టాస్క్లో డబ్బులు పోతే డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ టిప్ అడిగాడు అది కరెక్టే కదా అందులో తప్పేముంది హారిక ఏం అర్థం చేసుకుంటుంది హారిక మాత్రం కరెక్ట్గా నామినేషన్ అనేది చెయ్యలేదు కుమార్ సాయిని ఫస్ట్ నుంచి కుమార్ సాయిని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా నాకు అనిపించింది ఏదో ఏదో చిన్న చిన్న రీజన్స్తోని కుమార్ సాయిని నామినేట్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు హారిక చాలా తప్పుగా అర్థం చేసుకొని నామినేషన్ చేయడం జరిగింది అక్కడైతే రీజన్ అనేదే నాకు కరెక్ట్గా అనిపించలేదు దివి మాత్రం ఫస్ట్ నుంచి తనకు నచ్చింది నచ్చినట్టుగా అంటే చెప్పేస్తుంది నామినేషన్ విషయంలో మోనాల్ విషయంలో కానీ ఒకసారి నచ్చకపోతే ఇంకా నచ్చినట్టుగా వ్యవహరించేసి చెప్పేస్తుంది సో హారిక కూడా ఇలా మళ్ళీ మళ్ళీ కుమార్ సైని నామినేట్ చేయడం అనేది కరెక్ట్గా లేదు ఇంకా వచ్చేసి అభిజిత్ మాత్రం ఈసారి కరెక్ట్గానే ఇంకా తను చాలా వరకు తగ్గినట్టుగా నాకు అనిపించింది వీక్లో ముందున్న వీక్లో కొంచెము ప్రౌడ్గా అలా ఉండేవాడు సో ఈసారి మాత్రం చాలా కూల్గా అనిపించింది నాకు మొన్న నాగార్జున సార్ వచ్చి చెప్పినప్పటి నుంచి ఏమంటే ఇంకా మోనాల్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నాడు అదైతే బాగా నచ్చింది ఇద్దరు తప్పు చేశారని మాట్లాడడం అది నాకు నచ్చలేదని చెప్పి సో నేను ఈతోని మాట్లాడకపోవడమే మంచిది అని కరెక్ట్గా మూనాలతో మాట్లాడడం కరెక్ట్గా చేయడం అయితే నాకు నచ్చింది ఇంకా సోహల్ అమ్మ రాజశేఖర్ ఇద్దరు సోహెల్ పాట పాడుకుంటూ గిన్నెలు దోమే దగ్గర కూడా పాట పాడుకుంటూ చేసినప్పుడు ఎవరి తాగినా వాళ్ళు దోముకోవాలి అందరూ వండిన గిన్నెలు మాత్రం అవి మాత్రమే నేను తోమాలే అని అక్కడ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం సోహెల్కి సపోర్టివ్గానే మాట్లాడడం జరిగింది కానీ సోహలే అది అర్థం చేసుకోలేక చిన్న ఆర్గ్యుమెంట్కి దారితీసింది సో ఇంతేనండి ఇంకా మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్